ఐఫోన్ చార్జ్ చేసేటప్పుడు 80% వరకు ఛార్జ్ అవగానే ఛార్జింగ్ ఆగిపోతుంది, ఫర్దర్గా ఛార్జ్ అవ్వట్లేదని చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. అలానే 80% కాకుండా డిఫరెంట్ పర్సంటేజ్ దగ్గర కూడా ఛార్జింగ్ ఆగిపోతుందని మెసేజెస్ పెట్టారు. ఎస్పెషల్లీ 13.5 ఇన్స్టాల్ చేసుకున్నాక జరుగుతుంది అని రిపోర్ట్ చేస్తున్నారు. నేను ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఇష్యూ కానే కాదు, డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు 80% దగ్గర ఛార్జింగ్ ఎందుకు ఆగిపోతుంది, ఆగిపోయినప్పుడు ఛార్జింగ్ కంటిన్యూ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్ని మొబైల్ ఫోన్స్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తారు. లిథియం అయాన్ బ్యాటరీస్ వల్ల యూజ్ ఏంటంటే, ఇది తొందరగా ఛార్జ్ అవుతాయి, అలానే ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అలానే లిథియం అయాన్ బ్యాటరీస్ నేచర్ ఏంటంటే, మనం ఛార్జ్ చేసేటప్పుడు అంటే మనం ఛార్జ్ చేసే ప్రతి నిమిషం కూడా కెమికల్ ఏజింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏముందంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. బ్యాటరీ కొత్తగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ మనం బ్యాటరీ రీప్లేస్ చేసేంత వరకు ఏదైతే టైం ఉందో దాన్ని బ్యాటరీ లైఫ్ స్పాన్ అంటాం. అలానే బ్యాటరీ మనం ఫుల్ ఛార్జ్ చేశాక మళ్ళీ ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేస్తామో మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరం వస్తుందో, ఈ రెండింటి మధ్య ఉన్న టైంని బ్యాటరీ లైఫ్ అంటాం. సో ఈ కెమికల్ ఏజింగ్ వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది కెమికల్ ఏజింగ్ వల్ల. సో లిథియం అయాన్ బ్యాటరీస్లో కెమికల్ ఏజింగ్ అనేది ఇన్ఎవిటబుల్, మనం దాన్ని ఆపలేం. కానీ దీన్ని స్లో డౌన్ చేయడానికి ఐఓఎస్లో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ని మనం ఎనేబుల్ చేయాలంటే ఐఓఎస్ 13 ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్ ఎనేబుల్ అయి ఉంటుంది. సెట్టింగ్స్లో బ్యాటరీ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ అని ఉంటుంది, బ్యాటరీ హెల్త్ మీద ట్యాప్ చేస్తే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్. అదే ఐఓఎస్ 13 కంటే అర్లియర్ వర్షన్స్ ఉంటే మాన్యువల్గా ఆన్ చేయాల్సి ఉంటుంది, ఐఓఎస్ 13 ఉంటే ఆటోమేటిక్గా ఎనేబుల్ అయి ఉంటుంది. ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి, మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఏంటి, పీక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ అంటే ఏంటి, ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అంటే ఏంటో నేను 4 వీడియోలు చేశాను, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు చూడకపోతే చూడండి. ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఏం చేస్తుందంటే బ్యాటరీ ఏజింగ్ అనేది తగ్గించడానికి 80% వరకు బ్యాటరీని రెగ్యులర్గా ఛార్జ్ చేస్తుంది. అంటే రెగ్యులర్గా ఎంత టైంలో అవుతుందో అంతే ఛార్జ్ చేసి మిగతా 20%ని చాలా స్లోగా ఛార్జ్ చేస్తుంది. అంటే ట్రికిల్ ఛార్జ్ అంటారు దీన్ని, చాలా చాలా మైన్యూట్ లెవెల్లో ఛార్జ్ చేస్తుంది. కానీ ఈ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి టెంపరేచర్ ప్యాటర్న్స్, ఇంకోటి వచ్చేసి ఛార్జింగ్ రొటీన్. టెంపరేచర్ ప్యాటర్న్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్ ఎలా ఉంది, అలానే మనం ఛార్జ్ చేసేటప్పుడు హీట్ ఎలా జనరేట్ అవుతుంది. ఒకసారి మనం కేసెస్ పెట్టి ఛార్జ్ చేస్తాం, ఒక థిక్గా ఉంటే ఇంకా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది, అలానే చుట్టూ ఉన్న టెంపరేచర్ని బట్టి కూడా హీట్ అనేది జనరేట్ అవుతుంది ఛార్జ్ చేసేటప్పుడు. అలానే ఛార్జింగ్ ప్యాటర్న్ అంటే నైట్ పడుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock నేను ఛార్జ్ చేస్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock నేను ఛార్జింగ్ ఆపేస్తున్నాను అనుకుంటే, ఈ ప్యాటర్న్ అనేది మనం కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే ఈ ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ బ్యాటరీ మిషన్ లెర్నింగ్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఈ మిషన్ లెర్నింగ్ అనేది ఈ ప్యాటర్న్ అర్థం చేసుకొని 80% దగ్గర ఆగిన తర్వాత మిగతా 20% ఎప్పుడు ఛార్జ్ చేయాలి, అంటే మనం ఎప్పుడైతే కేబుల్ తీసేస్తున్నామో ఆ తీసేసే లోపల మిగతా 20% అనేది ఛార్జ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 100% ఛార్జ్ అవ్వడానికి 2 hours పడితే, నేను నైట్ 10 o'clock ఛార్జింగ్ స్టార్ట్ చేస్తే అది కంటిన్యూస్ మార్నింగ్ వరకు కూడా అంతే ఛార్జ్ అవుతుంటే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే అది కెమికల్ ఏజింగ్ అనేది ఎక్కువైపోయి బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అన్నమాట. దీనివల్ల మనకి బ్యాటరీ అనేది పాడైపోతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అనేది 80% దగ్గర ఆపేసి మిగతా 20% అనేది మనం ఎప్పుడైతే మన కేబుల్ తీసేస్తామో మన ఛార్జింగ్ రొటీన్ ఛార్జింగ్ ప్యాటర్న్ బట్టి మిగతా 20% అనేది ఎప్పుడైతే ఫోన్ కేబుల్ తీసేస్తామో అప్పుడు ఛార్జ్ చేస్తుంది అన్నమాట. ఓన్లీ 80% దగ్గర మాత్రం కాకుండా మిగతా పర్సంటేజెస్ అంటే 50 కావచ్చు, 20 కావచ్చు, 24, 25 ఈ పర్సంటేజ్ దగ్గర కూడా ఎక్కడైనా సరే ఏ పర్సంటేజ్ దగ్గర అయితే టెంపరేచర్ ఎక్కువ బిల్డ్ అవుతుందో బ్యాటరీ అనేది 2 warm అయినా సరే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఆపేస్తుంది అన్నమాట. టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 80% వరకు ఛార్జ్ అయింది కానీ మిగతా 20% అవడానికి టైం పడుతుంది ఈ రొటీన్ ప్రకారం. కానీ మనకి ఇప్పుడే అవసరం అనుకోండి, మిగతా 20% కూడా ఇప్పుడే ఛార్జ్ అవ్వాలి ఎందుకంటే మనం బయటకు వెళ్ళొచ్చు వాట్ ఎవర్ ద రీజన్, అలాంటప్పుడు మనకి లాక్ స్క్రీన్లో అంటే ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు లాక్ అయి ఉన్నా లేకపోయినా మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదేం చెప్తుందంటే మన ఈ రొటీన్ అండర్స్టాండ్ చేసుకొని మన ఈ ఫోన్ ఫుల్లీ ఛార్జ్ అనేది ఎప్పుడవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది టైం కూడా మెన్షన్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే ఛార్జ్ నో అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసినప్పుడు మిగతా 20% కూడా ఇమీడియట్గా అవుతుంది, ఇమీడియట్గా అంటే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ నోటిఫికేషన్ రావాలంటే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఈ సెట్టింగ్స్ చూసే ముందు అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో మనం సింపుల్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. మిషన్ లెర్నింగ్ అంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫ్రెండ్ అని అనుకుందాం, ఒక అతను ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేస్తారనుకుందాం ఎవ్రీడే. అలాంటప్పుడు మనం అతనికి కాల్ చేయాలంటే 6 దాటిందంటే అతను లేచి ఉంటాడు, ఖచ్చితంగా 6 దాటింది కాబట్టి లేచి ఉంటాడు, మనం ఫోన్ చేయొచ్చు కావాలంటే అనుకుంటాం. అలా కాకుండా 6 కాదు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, ఏదో ఒక టైంలో అతను తప్పనిసరిగా లేస్తాడు అనుకుంటే మనకు తెలిస్తే
మనం అతను కాల్ చేయాలన్నా మాట్లాడాలన్నా మనకి ఐడియా ఉంటుంది. ఒకవేళ అతను 6కి చేసినా 7కి చేసినా 8 9 10కి చేసినా కూడా ఎప్పుడు చేసినా కూడా ఆన్సర్ చేయట్లేదు అనుకోండి. అతను ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు మాట్లాడతాడో మనకు తెలియదు. సో మనకు అతని ప్యాటర్న్ ఏంటో మనకు అర్థం కాదు. సో అలానే అతను రోజు ఒక టైంకి 6 or 7 ఫిక్స్డ్ ఒక టైంకి లేస్తున్నా కూడా ఒకవేళ అతను ట్రావెల్ చేస్తుంటే అతను ఏ టైంలో పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ ఇదే లాజిక్ని మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేసుకుంటుంది. మిషన్ లెర్నింగ్ అనేది మన రొటీన్ అర్థం చేసుకోవాలి అంటే మనకు ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఏ టైం ఛార్జ్ చేస్తున్నాం, ఏ టైంకి ఛార్జింగ్ అనేది ఆపేస్తున్నాం. నార్మల్గా రెండు ప్లేస్లో మనం మన ఫోన్ ఛార్జ్ చేస్తాం, ఇంట్లో లేదా ఆఫీస్లో. సో అది ఏ ప్లేస్లో ఛార్జ్ చేస్తున్నాం ఎక్కువసేపు అనేది కూడా ఫోన్కి తెలియాలి. మనం ట్రావెల్ చేస్తున్నాం లేదా కూడా తెలియాలి. ఇవి తెలియాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చాలి, అవి ఏంటో చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ ప్రైవసీ అని ఉంటుంది, ప్రైవసీ మీద ట్యాప్ చేస్తే లొకేషన్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి. కిందకు వస్తే ఇక్కడ మీకు సిస్టమ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఈ సిస్టమ్ సర్వీస్ మీద ట్యాప్ చేస్తే కిందకు వచ్చాక సిస్టమ్ కస్టమైజేషన్ అని ఉంటుంది. సో దీన్ని ఆన్ చేయాలి. అలానే సిగ్నిఫికెంట్ లొకేషన్స్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేశాక ఫేస్ ఐడి కానీ టచ్ ఐడి కానీ అవసరం అవుతుంది. ఇక్కడ చూస్తే సిగ్నిఫికెంట్ లొకేషన్స్ అనేది ఆన్ చేయాలి. ఇది ఆన్ చేస్తే ఈ సెట్టింగ్స్ ఫాలో అయితే ఐఫోన్కి తెలుస్తుంది ఏ లొకేషన్లో ఎక్కువసేపు ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనం కంటిన్యూస్గా హోమ్లో కానీ లేకపోతే ఆఫీస్లో కానీ ఛార్జ్ చేస్తుంటే ఈ రెండు ప్లేసుల్లో ప్యాటర్న్ అనేది దానికి అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మనం ఈ రెండు లొకేషన్లు కాక మనం ట్రావెల్ చేస్తుంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాలో అవుతుంటే మిషన్ లెర్నింగ్ అనేది అర్థం చేసుకోలేదు. మన రొటీన్ బట్టి మాత్రం అది ఏ టైంకి 100% ఛార్జ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. నేను అంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి ఆఫ్ చేయండి అని చెప్పాను. అందులో ఇవి కూడా ఉన్నాయి ఆఫ్ చేయమని. అవి ఎందుకు చెప్పానంటే ఆ వీడియోలో కూడా నేను చెప్పే ఉంటాను ఖచ్చితంగా, మీ అవసరాన్ని బట్టి అవి ఆఫ్ చేసుకోండి అని. ఇప్పుడు నేను ఏదైతే ఆన్ చేయమని చెప్పానో ఆఫ్ చేయమని చెప్పాను. దీనివల్ల ఏంటంటే లొకేషన్ను ట్రాక్ చేయడం వల్ల మనకు బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అని. ఇప్పుడు ఇది కావాలి, నోటిఫికేషన్ రావాలి, నేను 80% దగ్గర వచ్చిన తర్వాత కూడా నేను టైం తీసుకోకుండా వెంటనే 100% వరకు ఛార్జ్ చేయాలంటే, ఇది వర్క్ అవ్వాలంటే, మిషన్ లెర్నింగ్ వర్క్ అయ్యి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ వర్క్ అవ్వాలి అంటే మనం ఈ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవాలి. యాపిల్ ఏం చెప్తుందంటే ఈ లొకేషన్స్ అనేవి యాప్లకు కూడా వెళ్ళవు, యాపిల్ సర్వర్స్లో కూడా స్టోర్ అవ్వవు. లేదు అసలుకి ఇది నాకు వద్దు, ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ వద్దు, నాకు ఛార్జ్ చేసినప్పుడు కంటిన్యూస్గా 100% ఛార్జ్ అవ్వాలి, బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయినా పర్లేదు అనుకుంటే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. కానీ యాపిల్ సపోర్ట్ గైడ్లో కూడా మనం ఇప్పటివరకు ఏదైతే మాట్లాడుకున్నామో అంతవరకు మాత్రం మెన్షన్ చేశారు. నాకైతే ఇంతవరకు నోటిఫికేషన్ అనేది రాలేదు. వచ్చి ఉండొచ్చు కూడా, మనం పడుకున్నప్పుడు మనకు తెలియదు ఏ టైం అయితే చెప్పిందో ఆ టైంకి ఛార్జ్ అయ్యి ఉండొచ్చు కూడా, నేను గమనించి ఉండకపోవచ్చు లేదా అసలు వచ్చి ఉండకపోవచ్చు. అందుకే నేను యాపిల్ సపోర్ట్కి కాల్ చేసి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని చెప్పి యాపిల్ సపోర్ట్ ఇండియాకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం ఈ సెట్టింగ్స్తో పాటుగా మనం ఏదైతే టైం ఫాలో అవుతున్నామో ప్యాటర్న్ అది అనేది 5 to 7 days వరకు సేమ్ టైం అనేది మనం ఫాలో అయితే మిషన్ లెర్నింగ్ అర్థం చేసుకొని మన బ్యాటరీని ఆప్టిమైజ్గా ఛార్జ్ చేస్తుంది. అలానే మనం ప్యాటర్న్ మారింది అనుకోండి, ఒకవేళ మనం 10 to 7 కాకుండా వేరే టైం ఫాలో అవుతుంటే అది కూడా 5 to 8 days వరకు అది ఫాలో అవ్వాలి. 5 to 8 days వరకు కూడా టైం పడుతుంది ఈ మిషన్ లెర్నింగ్ అనేది అర్థం చేసుకోవడానికి, తర్వాత మాత్రం ఇది బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఇది మనం కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఆన్ చేయాలి, అలానే ఇందాక మనం అనుకున్న సెట్టింగ్స్ అన్ని పెట్టుకోవాలి, తర్వాత మనం ప్యాటర్న్ అనేది 5 to 7 days ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది మనకి నోటిఫికేషన్ వస్తుంది ఏ టైంకి ఛార్జ్ అవుతుంది అనేది ఈ మిషన్ లెర్నింగ్ అర్థం చేసుకుని మనకు చెప్తుంది. సో అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ప్యాటర్న్ మారినప్పుడు కూడా మళ్ళీ మనం 5 to 7 days 5 to 8 days పడుతుంది మనకి. సో నేను యాపిల్ సపోర్ట్ గైడ్లో ఏముందో, యాపిల్ సపోర్ట్ ఇండియా ఏం చెప్పారో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నోటిఫికేషన్స్ గురించి కానీ ఉంటే నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలానే మీకు వేరే టాపిక్స్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, జై హింద్.